కాంగ్రెస్ నగరంలో రోడ్ల అధ్వాన పరిస్థితిని ప్రస్తావిస్తూ ట్విట్టర్ వేదికగా మండిపడింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించింది. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కేటీఆర్ ని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ తెలంగాణ విభాగం ట్వీట్ చేసింది. హైదరాబాద్ రోడ్ల దెబ్బకి కేటీఆర్ గారు పారిపోయారా? గ్రేటర్ ఎన్నికల హామీ ఏమైంది సారూ? తెలంగాణ కాంగ్రెస్ దుయ్యబట్టింది. గ్రేటర్ అభివృద్దికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాలి కుదిరిందని కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీల ట్విట్టర్ ఖాతాలను తెలంగాణ కాంగ్రెస్ ట్యాగ్ చేస్తూ విమర్శించింది. దీనిని నెటిజన్లు లైకులతో రీట్వీట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ విమర్శలకు మద్దతు తెలుపుతున్నారు. హైదరాబాద్ లో రోడ్ల పరిస్థితిపై గతంలోనూ కాంగ్రెస్ నాయకులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోటోలను మురికినీటి గుంతల్లో వేశారు. రోడ్లను సకాలంలో మరమ్మతులు చేయకపోవడంతో ఏటా వందల సంఖ్యలతో వాహనదారులు మరణిస్తున్నారని, వేల మంది గాయాల పాలవుతున్నారని విమర్శించారు. మరోవైపు రోడ్ల పరిస్థితితో విసుగు చెందిన కొంతమంది నెటిజన్లు జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్లో జీహెచ్ఎంసీని ట్యాగ్ చేస్తూ మండిపడుతున్నారు. గ్రేటర్ పరిధిలో ఇటీవల కురిసిన వర్షాలతో చాలా ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. చాలా చోట్ల గుంతలు ఏర్పడి నీరు నిలిచిపోయింది. దీంతో కార్లు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో రోడ్ల మరమ్మతులకు జీహెచ్ఎంసీ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.